నెంబర్ 8. ఇప్పుడు పొద్దున్నే లేచి కాఫీ తాగకపోతే మనకు డే స్టార్ట్ అవ్వదు. కానీ అదే కాఫీ టర్కీలో ఆ దేశంలో 16వ శతాబ్దంలో తగినంత కాఫీ ఇవ్వకపోతే భార్య భర్తలు విడాకులు తీసుకోవచ్చు. అదే చట్టం మన ఇండియాలో ఉంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నెంబర్ 9. 95% మంది వ్యక్తులు చెప్పలేని విషయాలు కూడా టెక్స్ట్లో చెప్తారంట. ఎందుకంటే ఆ టెక్స్ట్ చేయడం వల్ల మిమ్మల్ని నమ్ముకునే వారితో మరింత నిజాయితీగా నమ్మకంగా మాట్లాడడానికి చాలా ధైర్యం వస్తుంది. ఎటువంటి గొడవలు లేకుండా టాపిక్ గుడ్ బైతో కాకుండా గుడ్ నైట్తో ఎండ్ అవుతుంది. మీరు కూడా అలాగే చేస్తున్నారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నెంబర్ 10. సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి ముందు పాకిస్తాన్ తరఫున ఆడాడని మీకు తెలుసా? ఎస్, తన అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి ముందు టెండూల్కర్ గారు 1987లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా పాకిస్తాన్ తరఫున ఆడాడు. ఆట సమయంలో పాక్ ఆటగాళ్లు జావేద్ మియాందాద్ మరియు అబ్దుల్ ఖాదర్ భోజన విరామ సమయంలో మైదానం నుండి నిష్క్రమించినప్పుడు టెండూల్కర్ పాకిస్తాన్ కోసం స్టాండ్ బై ఫీల్డర్గా వచ్చాడు.